ఇది ఇదే వార్త. తర్వాత మనం సాక్షిలో చూద్దాం అసలు నిజం ఎలా ఉంటుందో. ఇందులో మాత్రం అంటే వాళ్ళని రెచ్చగొట్టాలి కదా, ఉద్యోగులను రెచ్చగొట్టాలి కాబట్టి బకాయిలు చెల్లింపులపై పాతపాటే. 12వ పిఆర్సీ ఐఆర్ పైన అస్పష్టత, మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లు, మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లిస్తామంటూ ఆమె, ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా పెద్ద ప్రశ్నే. మరి ఇది తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, ఈ శాఖకి తెలియదు కాబట్టి. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాస, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లకు పైగా ఉండగా మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లించేందుకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఓకే, వీళ్ళు వెర్షన్లు రాశారు, అక్కడ జరిగిన దాంట్లో కూడా ఒక వెర్షన్ ఉంటుంది. ఇంతకుముందు స్పాట్ వార్తలు ఉన్నది ఉన్నట్టు రాసేవాళ్ళు, కాకపోతే ఏంటంటే ఈ స్పాట్ వార్తల్లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, జర్నలిజాలు ఏంటంటే తమ వెర్షన్ మిక్స్ చేసి రాయడం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు అదే జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్.